ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాంతాలకు ఏ మంచి చేయని గత పాలకుడు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో నాలుగు మాటలు మీ ముందర ఉంచుతాను ఈ రోజు ఇదే పెద్ద మనిషి ఇదే దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఇదే పెద్ద మనిషి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు 28 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీ మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 కనీసం ఒక్కటైనా కూడా గత ప్రభుత్వం పేరు చెప్తే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పేరు చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి స్కీమ్ అయినా కూడా మీ మెదడుకు తడుతుందా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఈ నాలుగు సంవత్సరాల ఈ పాలనకి తేడా ఉందా తేడా లేదా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈరోజు ఈ మనిషి ఎలాంటి వాడు అందరికంటే కూడా మీకే బాగా తెలుసు ఈ మనిషి ఏదోజైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ మనిషి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఆ మనిషి నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అధికారం కోసం ఈ మనిషి ఏ గడ్డైనా కూడా తినడానికి కూడా వెనకాడడు చివరికి తన సొంత కూతుర్ని ఇచ్చిన మామను ఎంటి రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం కూడా వెనకాడని వ్యక్తి కూడా ఈ పెద్ద మనిషి ఈరోజు ఇదే పెద్ద మనిషి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ పెద్ద మనిషి సొంత బలం మీద కానీ సొంత కొడుకు మీద కానీ ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు కాబట్టి దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి మరీ అద్దెకు తెచ్చుకుంటాడు ఈ పెద్ద మనిషి ఈ మనిషి మనస్తత్వం అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోట్లు మోసం అబద్ధాలతోనే అడుగులు ముందుకు పడతా వచ్చే ఈ మనిషికి ఎంత అన్యాయమైన మనిషి అని అంటే ఈ మధ్య కాలంలోనే ఏ రోజైనా టీవీ చూసినప్పుడు ఈయన కానీ ఈయనకు సంబంధించిన ఈయన కొడుకు కానీ లేకపోతే ఈయన దత్తపుత్రుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మా మీటింగులలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూసినప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్న భాషను చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది ప్రతి మాటలోనూ కూడా రెచ్చగొట్టాలి ప్రతి మాటలోనూ కూడా కుతంత్రాలు చేయాలి గొడవలు పెట్టించాలి గొడవల ద్వారా రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసే వీళ్ళ ఎల్లో మీడియా ఈరోజు పూర్వపు రోజులు పోయాయి ఈరోజు ఏదైనా పేపర్లో వస్తే ఏదైనా టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేమో అనుకునే పరిస్థితులు ఈరోజు పోయాయి ఈరోజు ఏ రకంగా ఎల్లో మీడియా అన్నది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోస్తా ఉంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ తెలిసిన పరిస్థితుల్లోనే ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పి గత చరిత్ర ఏది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద
వెన్నుపోట్ల మీద ఇదే తమ జీవితంగా మార్చుకొని ఈ రోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నారు. ఇదే కుతంత్రాల్లో భాగంగానే ఇదే జిల్లాలోనే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన పొంగనూరులోను అంగల్లలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. కార్లల్లోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రువ్వారు, కర్రలు తీశారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు ఈ మాదిరిగా చేశారు అని. కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా, అయ్యా చంద్రబాబు మీకు పర్మిషన్ ఉన్న రూట్లోనే మీరు ప్రయాణం చేయండి, మీకు పర్మిషన్ రూట్లో ఉన్న వేరే రూట్లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు, వేరే రూట్లో వేరే పార్టీ వాళ్ళు అక్కడెక్కడో ధర్నా చేసుకుంటా ఉంటే మీరు అక్కడికి వెళ్తామని ఎందుకంటా ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది, దయచేసి ఆ రూట్ వద్దు, మీరు పర్మిషన్ తీసుకున్న మీ రూట్లోనే మీరు పోండయ్యా అని చెప్పి పోలీసులు అంటే ఆ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారు, చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్నును కూడా పోగొట్టారు. అక్షరాల 47 మంది పోలీసుల మీద దాడి చేశారు. ఈ రకంగా దాడి చేసి రెచ్చగొట్టి ఆ పోలీసులు ఏదైనా కాలుస్తే శవ రాజకీయాలు చేయాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని కూడా చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఈరోజు నిజంగా ఇలాంటి పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు, ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలుస్తూ ఉన్నాడంట, కలిసి ఈ రాష్ట్రంలో తన మీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాడట. ఈరోజు ఎన్నికల కమిషన్లో తాను ఎక్కించుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు. నిజంగా ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుట్రంత్రాలు పన్నగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే వ్యక్తి ఎన్టీ రామారావును గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు, ఆయనను వెన్నుపోటు కూడా వీళ్ళే పొడిచారు, ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు, ఎన్టీఆర్ చావుకు కూడా చివరికి కారణం కూడా వీళ్ళే అయ్యారు. కానీ ఇదే వ్యక్తులు, ఇదే దుర్మార్గస్తులు, ఇదే దుర్మార్గులు మళ్ళీ ఇదే ఎన్టీఆర్ చనిపోగానే ఎన్టీఆర్ శవాన్ని వీరే లాక్కుంటారు, ఎన్టీఆర్ ఫోటోకు వీళ్ళే దండలేస్తారు, ఈరోజు ఫోటో ముందు ప్రతిరోజు కూడా దండం పెడుతూ తిరుగుతారు. నిస్సిగ్గుగా ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తూ ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏమిటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను, రుణాలు కట్టకండి, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిట్ట నిలువున మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను, ఆ అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టద్దండి, బాబు ముఖ్యమంత్రి అవుతాడు, బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ అక్క చెల్లెమ్మలను వంచడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న సున్నా వడ్డీని సైతం ఎగరగొట్టాడు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ప్రతి ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేసి నిలువులా దగా చేశాడు. చివరికి పెద్ద మనిషి పిల్లలను వదలలేదు,
నిరుద్యోగులను వదలలేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 2014 లో తాను అన్న మాటలు జాబు రావాలి అంటే బాబు రావాలి. ఇదే పెద్ద మనిషి 2014 ఎన్నికల ముందు తాను అన్న మాటలు జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాను అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఉన్నారని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చాడు 2000 రూపాయలు నెలల నిరుద్యోగ భృతి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎంతమందికి ఇచ్చాడు అని అంటే ఇచ్చాడు అని చెప్పే కనీసం మనుషులు కూడా లేని పరిస్థితుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈ వ్యక్తి చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు విపరీతంగానే ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 2 సంవత్సరాలు కోవిడ్ సమస్యలు, ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించాం. సాకులు వెతకలేదు. ఏదైనా కారణాలు చూపి తప్పించుకోవాలి అనే ఆలోచన చేయలేదు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని తపన తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని తపన తాపత్రయంతో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 2,33,000 రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి వచ్చింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. లంచాలు అడిగేవాడు లేడు, వివక్ష చూపించే వ్యవస్థే లేదు. లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా 2,33,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి ఈరోజు ఆ సొమ్ములు నేరుగా పోతా ఉన్నాయి. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఆ గ్రోత్ రేట్ కన్నా, ఆ అప్పుల గ్రోత్ రేట్ కన్నా మీ బిడ్డ హయాంలో ఇప్పటి అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో కూడా ఇదే రాష్ట్రం, అప్పట్లో కూడా ఇదే బడ్జెట్, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటో తెలుసా? అప్పట్లో పాలన దోచుకో, పంచుకో, తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత దత్తపుత్రుడికి కాస్తింత, చంద్రబాబు నాయుడు గారికి మిగిలింది ఇంత. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే ప్రతి అడుగులోనూ కూడా దోచుకోవడము, పంచుకోవడము, తిరుకోవడమే ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా తక్కువే, కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎటువంటి లంచాలు లేవు, ఎటువంటి వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా.